ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు. 2019 జనవరి 22వ తేదీ సూర్యోదయానికి ముందు అద్భుతమైన రీతిలో అరుదుగా దర్శనమిచ్చినటువంటి మహాదర్శనాన్ని, గురుశుక్ల దర్శనాన్ని అందరూ కూడా వీక్షించారు, ఎంతో ఆనందంతో ఉన్నారు. ఇక ఆ తర్వాత ఉన్నటువంటి విశేషాలని మరికొంత వివరంగా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి 24 సంవత్సరాల 8 రోజులకు, ఎవ్రీ 24 ఇయర్స్ 8 డేస్కి ఒక్కసారి గురుశుక్రులు వృశ్చిక రాశిలో దర్శనమిస్తుంటారు. మొన్న 22వ తేదీ జరిగిన దర్శనం కూడా ఆ కోవలోనిదే. గతంలో 1995 జనవరి 14వ తేదీ, అంటే శ్రీ భావనామ సంవత్సర పుష్యమాసంలో, అలాగే గురుశుక్రులు అక్కడ దర్శనమిచ్చారు. తిరిగి ఈ విలంబనామ సంవత్సరంలో పుష్యమాసంలో, అంటే జనవరి 22వ తేదీ, గురుశుక్రులు అక్కడే దర్శనమిచ్చారు. 1995కు ముందు 24 సంవత్సరాల 8 రోజులకి అక్కడే దర్శనమిచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో, భవిష్య కాలంలో, అంటే 2043వ సంవత్సరం జనవరి 29వ తేదీ, అంటే శ్రీ దుందుభీనామ సంవత్సరం పుష్యమాసం, మళ్ళా తిరిగి గురుశుక్రులు అక్కడ దర్శనమిస్తుంటారు. అంటే ప్రతి 24 సంవత్సరాల 8 రోజులకు వచ్చేటువంటిది మహాదర్శనం. ఇలా కాకుండా మామూలుగానే గురుశుక్రుడు కనపడుతుంటారు, ఎప్పుడంటే అప్పుడు కనపడుతుంటారు. అవి మహాదర్శనాలు కాదు, కేవలం మామూలు దర్శనాలే, సాధారణ దర్శనాలే. తిరిగి 2019 నవంబర్ 14వ తేదీ సూర్యుడు అస్తమించిన తర్వాత మనకు ఈ గురుశుక్రుల దర్శనం కనబడుతుంది. అది సాధారణ దర్శనం, కానీ మహాదర్శనం వేరు. అలాంటి మహాదర్శనం తర్వాత మరికొన్ని అద్భుతాలు అంటూ ఉన్నాయి. ఆ అద్భుతాలు ఏమిటి, వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం దేవీ ఖడ్గమాల స్తోత్రంలో, అందరికీ అది కంఠస్థం చేసి ఉంటారు కనుక, వాటిలో ఆ మహాతల్లి సంబంధించిన నామాలు, అంటే చంద్ర కళలకు సంబంధించిన నామాలు ఉంటాయి. ఏమిటంటే కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వహినివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, ఈ విధంగా నామాలు ఉంటాయి, 15 నామాలు. ఈ 15 నామాల్లో 8వ నామం ఏమిటి, త్వరిత. అంటే ఏమిటి నామాలంటే, శుక్ల పాడ్యమి వచ్చిందనుకోండి, ఆ శుక్ల పాడ్యమి రోజున ఆ దేవత పేరు, శుక్ల విజయ రోజు మరొక దేవత పేరు, శుక్ల తదియ రోజు మరొక దేవత, ఆ విధంగా శుక్ల అష్టమి రోజున వచ్చే దేవత పేరే త్వరిత. పౌర్ణమి దాకా అయింది కదా, పౌర్ణమి నుంచి బహుళ పాడ్యం అంటే తిరిగి అవే నేమ్స్ వెనక నుంచి రిపీట్ అవుతాయి. ఆ కోణంలో రిపీట్ చేసుకుంటూ పోతుంటే శుక్ల అష్టమి రోజున వచ్చినటువంటి త్వరిత అనే దేవత, బహుళ అష్టమి రోజు దేవత ఒకరే అవుతారు, త్వరిత దేవత. అంటే త్వరిత దేవత శుక్ల అష్టమి రోజున నెలవంక ఏ స్థాయిలో ఎలా కనబడుతుందో బహుళ అష్టమి రోజున కూడా అలాగే కనబడుతుంది. ఉదాహరణకి మనకు శుక్ల దశమి రోజున చంద్రబింబం కనబడుతుంది, కానీ బహుళ దశమి రోజున బింబం పూర్తిగా కనపడదు, మార్పు ఉంటుంది. కానీ శుక్ల అష్టమి రోజున, బహుళ అష్టమి రోజున నెలవంక ఒకే పరిమాణంలో ఉంటుంది. అందుకే అష్టమి చంద్ర విభ్రాజ ధరిక స్థల శోభిత అని లలితా సహస్రనామం ఉంటుంది. అలాగే మనకు శుక్ల షష్ఠి రోజున కనపడినటువంటి దేవత ఎవరైతే ఉంటారో అదే దేవత పేరే బహుళ దశమి రోజు ఉంటుంది. అలాగే శుక్ల పంచమి రోజున ఉన్న దేవత పేరే బహుళ ఏకాదశికి ఉంటుంది. అయితే ఆ దేవతల పేర్లు ఏమిటి అంటే, మహావజ్రేశ్వరి, వహినివాసిని. ఇవి కూడా ఎందుకు చెబుతున్నానంటే, ఈ 2019 జనవరి 30వ తేదీ బుధవారం, ఆ రోజు ఉన్నటువంటి తిథి బహుళ దశమి. ఆ బహుళ దశమి రోజున ఆ చంద్రకళ పేరేమిటంటే మహావజ్రేశ్వరీదేవి. అలాగే 31వ తేదీ గురువారం, ఆ రోజున దేవత పేరు, అంటే బహుళ ఏకాదశి, ఆ రోజున దేవత పేరు వహినివాసిని. మరి పేర్లు అయితే మనం తెలుసుకున్నాం, ఆ దేవతలు ఎలా ఉంటారు కనుక, ఆ దేవతలు ఎలా ఉంటారు అంటే ఇదే వీడియోలోనే మీకు కనపడుతుంది.
ఇంతకీ ఈ వివరం కూడా ఎందుకు తెలియజేస్తున్నానంటే, గురుశుక్రుడు జనవరి 22వ తేదీ పైన శుక్రుడు, దిగువ గురువు మనకు కనపడ్డారుగా. ఇప్పుడు 30వ తారీఖు మళ్ళా శుక్రుడు, గురువు, ఆ పైన మరొక దేవత మహావజ్రేశ్వరి దేవత ఉంటుంది. 31వ తేదీ మరికొద్ది దిగువకు వచ్చేస్తుంది నెలవంక, అంటే బహుళ ఏకాదశి రోజు ఉన్నటువంటి చంద్రుడు. ఆ చంద్రుడి పేరు ఏమిటి? ఆ నెలవంక పేరు వహినివాసిని. సో 2019వ సంవత్సరం జనవరి నెల 30వ తేదీ బుధవారం, ఆ రోజు బహుళ దశమి. ఆ రోజు సూర్యోదయానికంటే ముందే ఒక గంట ముందు నుంచి ప్రత్యేకంగా శుక్రుడు, గురువుతో పాటు ఆ దేవత ఉన్నటువంటి మహావజ్రేశ్వరిని చక్కగా దర్శించుకోవచ్చు. తిరిగి 31వ తేదీ, ఆ రోజు గురువారం బహుళ ఏకాదశి, ఆ రోజున్న దేవత వహినివాసిని, ఆ దేవతను కూడా చక్కగా దర్శించుకోవచ్చు. అంటే మొత్తం ఆ 15 మంది ఆ అమ్మవారి రూపాలలో చంద్ర కళలు ఉన్నాయి కదా, అందులో బహుళ దశమి, బహుళ ఏకాదశి. కనుక ఈ ఇరువురు దేవతలు అంటే మహావజ్రేశ్వరదేవి మరియు వహినివాసిని ప్రతి 24 సంవత్సరాల 8 రోజులకు వచ్చేటువంటి గురుశుక్రుల తర్వాత ఒక్క వారం రోజుల్లోనో లేక ఒక్కసారి 10 రోజుల్లోనో తిరిగి ఆ దేవతలు ఆ గురుశుక్రులు దగ్గరగా వస్తుంటారు. పైగా ఆ దేవతలు ఎప్పుడు కూడా ధనుర్మాసంలోను లేకపోతే పుష్యమాసంలోను, ధనుర్మాసం పుష్యమాసం ఈ 2 మాసంలోనే వస్తుంటారు. కనుక ఈ ఇరువురు దేవతలు అంటే మహావజ్రేశ్వరదేవి మరియు వహినివాసిని 30వ తేదీ 31వ తేదీ కనపడే దేవతలు కూడా గతంలో గురుశుక్రులు కనపడిన తర్వాత ఆ దేవతలు రావటం, అలాగే ప్రస్తుతం కూడా రాబోతున్నారు. తిరిగి 2043లో కూడా వస్తారు. 2043లో అంటే ఇక మరొక 24 సంవత్సరాల 8 రోజులు తర్వాత కానీ గురుశుక్రుడు కనపడరు. కనుక సహజంగా బహుళ దశమి, బహుళ ఏకాదశికి ఉన్నటువంటి తిథులు వస్తుంటాయి ప్రతి నెల, కానీ ఆ సమయంలో వృశ్చిక రాశిలో గురుశుక్రుడు ఉండాలి కదా, ఉండకపోవచ్చు. సో ఇది అత్యంత అరుదైనటువంటి అవకాశం. ఈరోజు ప్రత్యేకంగా తేనె లాంటిది స్వీకరించాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. ఇక మహావజ్రేశ్వరికి సంబంధించినటువంటి నామాలు కూడా అమ్మవారి దిగువనే ఆ నామాలు కూడా ఉన్నాయి, 16 నామాలు ఉన్నాయి. ఆ సమయంలో అవకాశం ఉంటే ఆ 16 నామాలను పఠించడానికి ప్రయత్నం చేయండి. అవకాశం ఇవ్వ చక్కగా నమస్కారం కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 30వ తేదీ బుధవారం ఆ రోజున కనపడేటువంటి దేవత మహావజ్రేశ్వరి, 31వ తేదీ గురువారం ఆ రోజు కనపడేటువంటి దేవత బహుళ ఏకాదశి దేవత, ఆ రోజు రూపం వహినివాసిని. కనుక ఈ ఇరువురు దేవతల్ని చక్కగా దర్శనం చేసుకోండి. మరి ఆ దేవతలు ఎలా ఉన్నారనేది మీకు తెలిస్తే 1-10 సార్లు ఆ దేవత వైపు అలా చూసి ఆ తర్వాత మీ కనులు మూసుకుంటే ఆ దేవత మీ కనుల ముందు ప్రత్యక్షం కావడానికి అవకాశం ఉంటుంది. సో 2019వ సంవత్సరం జనవరి నెల 30వ తేదీ సూర్యోదయానికి ముందు కనబడేటువంటి శుక్రుడు, గురువు, నెలవంకలాగా కనబడేటువంటి చంద్ర వంక వైపు చూసి ఆ కనులు మూసుకుని ఆ తర్వాత ఈ వీడియోలో ఉన్నటువంటి ఆ మహావజ్రేశ్వరి దేవతను ఒక్కసారి సంకల్పంలోకి, మనసులోకి తెచ్చుకోండి, భావనలోకి తెచ్చుకోండి. అలాగే 2వ రోజు 31వ తేదీ ఆ రోజు కూడా శుక్రుడు, చంద్రుడు, గురువు కూడా కనబడతారు. గురువు దగ్గరికి కొంచెం దగ్గరకు వచ్చేస్తాడు. ఆ రోజు కనబడే దేవత వహినివాసిని. సో మహావజ్రేశ్వరి దేవి ఎలా ఉంది, అలాగే వహినివాసిని దేవత ఎలా ఉంటుంది, ఆ రూపం ఎలా ఉంటుంది అనేది చక్కగా ఈ వీడియోలోనే మీకు చూస్తూ ఉంటారు. ఆ వీడియోలో చూస్తున్న రూపాన్ని బాగా పరిశీలించి ఆకలింపు చేసుకోండి. ఆ తర్వాత 30, 31వ తేదీల్లో ఆ తల్లి దర్శనాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నమస్కారం.